మనిషి బతకడానికి పెద్ద ఖర్చేం కాదు, ఎదుటి వారిలాగా బతకాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచి ఖర్చు స్టార్ట్ అవుతుంది. ఈ మాట సంపూర్ణేష్ బాబు అన్నమాట. జీవితంలో బతకడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు, బట్ వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు అప్పుడు ఖర్చు మొదలవుతుంది అనేది. మంచి మాట ఎవరు చెప్పినా అంగీకరించవలసిందే. రెండోది, ఆ మంచి మాటకి ఆధారం మన జీవితమైనప్పుడు దాన్ని గౌరవించి తీరాలి. ఇప్పుడు ఇదే మాట ఒక ధనికుడి కొడుకు చెప్పాడు అనుకో, దానికి అంత క్రెడిబిలిటీ ఉండదు. కానీ సంపూర్ణేష్ బాబు ఒక సాదాసీదా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు, అక్కడి నుంచి తన ప్రయత్నంతో కొంత మార్క్ క్రియేట్ చేసుకున్నవాడు సమాజంలో, అక్కడి నుంచి ఆ మాట చెప్పినప్పుడు దానికి ఒక శక్తి ఉంటుంది. అది ఆచరణాత్మకమైనటువంటి స్టేట్మెంట్. అది ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. బతకడానికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు, కానీ వేరే వాళ్ళలాగా బతకాలని అనుకున్న మరుక్షణం ఖర్చు మొదలవుతుంది. మన భారతదేశంలో అట్లీస్ట్ 80% మంది బీదరికంలోనే జన్మ తీసుకుంటారు, అందులో నేను ఉన్నా. అంటే ఆర్థిక పరంగా నేను ఆత్మకథలో ఒక మాట రాశాను, నేను పుట్టిన కుటుంబం, ఆ వాతావరణం, అక్కడ పావర్టీ ఉంది, దరిద్రం ఉంది, కానీ నా మనసులో ఏ దరిద్రం లేదని. సో అవసరాలు అందరికీ ఉన్నాయి, అందులో ఏ సందేహం లేదు. ఒక ధనికుడికి టమాటా కిలో ఎంత ధర ఉందో, ఒక బీదవాడికి టమాటా కిలో అంతే ధర ఉంటుంది. అక్కడ ఒక అద్భుతమైన కమ్యూనిజం అండ్ సోషలిజం రాజ్యం ఏలుతుంది. ఒక చిన్న ఫార్ములా ఇలా ఉంటే బాగుంటుంది, నీ దగ్గరున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు కొనే వస్తువు ధర నిర్ణయించబడ్డప్పుడు ప్రపంచంలో ఒక సమానత్వం వస్తుంది. కానీ అది అలా ఎప్పటికీ జరగదు. అలా జరగాలంటే దాని వెనుక చాలా ప్రయత్నాలు చేయాలి, పాలసీలు మారాలి, ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి, రాజకీయంలో ఆధ్యాత్మికత యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా వస్తే తప్ప అది మేనిఫెస్ట్ కాదు. అది జరుగుతుందని అనుకోను. సో నేను పుట్టిన వాతావరణం, నేను పెరిగిన వాతావరణం అంతా ఆర్థికపరంగా బీదవాళ్ళ మధ్య, మానసికంగా ఉన్నతంగా జీవించిన వాళ్ళు నేను చూశాను. డబ్బు లేకపోయినా హాయిగా బతికిన వాళ్ళను, డబ్బు లేకపోయినా నవ్వుతూ జీవించిన వాళ్ళను, డబ్బు లేకపోయినా రచనలు చేసిన వాళ్ళను, డబ్బు లేకపోయినా కళాకారులుగా జీవించిన వాళ్ళను నేను చూశాను, ఇప్పటికీ చూస్తున్నాను, అందులో ఏ సందేహం లేదు. కానీ నేను గమనించిన ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ ఇదే, వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల ఒక మనిషి ఎట్లా ఇక్కట్ల పాలవుతాడు అనేది సుస్పష్టం. సో ఏది ఏమైనా ఇప్పుడు నా జీవితానికి కూడా ఆధారభూతమైన అనుభవం ఇంతే. నేను ఎప్పుడు మా ఇంట్లో చెప్తాను, నా స్నేహితులతో చెప్తాను, నేను ఈరోజు 100,000 సంపాదించవచ్చు, కానీ 100,000 ఉంది అని రేపటి నుంచి పని చేయకుండా ఉండకూడదు. ఏ రోజుకి కావలసిన ఆహారం ఆ రోజు సంపాదించుకోవడానికి కావలసిన కొంత డబ్బును సమకూర్చుకోవాల్సిందే. ఎలాగైతే ఒక పక్షి లేకపోతే ఒక పులి, ఒక ప్రాణి ఆ రోజు బతకడానికి కావలసిన ఆహారం కోసం అది ఎలా బయలుదేరుతుందో, అట్లా ప్రతి మనిషి పనిచేయాలి. అది ఏ పని అన్నది మనిషి యొక్క అవగాహన నుంచి బయటికి రావచ్చు. సో తద్వారా నువ్వు ఎప్పుడు ఒక కామన్ మ్యాన్ కానీ సాదాసీదా మనిషి కానీ భూమి మీద సంచరిస్తావు తప్ప నీ దగ్గర డబ్బును ఆధారం చేసుకొని ఒక ఫేక్ ఐడెంటిటీని క్యారీ చేస్తూ కాదు. సో ప్రతి మనిషి పనిచేయాలి, తద్వారా వచ్చే డబ్బుని తన ఆహారానికి, తన ఖర్చులకు వినియోగించుకోవాలి, తన ఖర్చులు చాలా తగ్గించుకొని జీవించాలి. ఈ చిన్న ప్రయోగం ఎప్పుడైనా చేసి చూడండి, నేను చేశాను, అప్పుడప్పుడు చేసి చూడాలి. ఎవరైనా అత్యంత తక్కువ ఖర్చుతో ఎలా జీవించవచ్చు, అత్యంత తక్కువ ఆహారంతో ఎలా జీవించవచ్చు, అత్యంత తక్కువగా మాట్లాడుతూ ఎలా జీవించవచ్చు, అత్యంత తక్కువగా శక్తి వినియోగం చేస్తూ ఎలా జీవించవచ్చు, అత్యంత తక్కువగా కదులుతూ ఎలా జీవించవచ్చు, అత్యంత తక్కువ బట్టలతో ఎలా జీవించవచ్చు, ఒక్కసారి ప్రయోగం చేసి చూసుకోవాలి. ఎప్పుడన్నా నిజంగా మన జీవితంలో మన ప్రయత్నం లేకుండా
మన కర్మగాలి దరిద్రం మన జీవితంలోకి చొరబడితే అప్పుడు ఈ అవగాహన, ఈ అనుభవం తప్పకుండా ఉపయోగపడుతుంది. నా జీవితంలో చాలామంది మిత్రులు ఉన్నారు. ఒక 15 ఏళ్ల క్రితం ఇలా ఉన్నారో ఆర్థిక పరంగా ఇప్పటికీ అలాగే ఉన్నారు. కానీ వాళ్ళలో ఉన్న చిరునవ్వు చెదరకుండా ఉండడం నేను చూశాను. దానికి కారణం ఏమిటి? వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు గుర్తించి జీవితం ఇలాగే ఉంటుందన్న సత్యాన్ని గమనించి ప్రాపంచికంగా మనిషిలో ఉన్న హోదాలు అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. కానీ మనిషి నిరంతరం పనిచేస్తూ ఆలోచిస్తూ ఒక క్రియేటివ్ బీయింగ్గా జీవిస్తే ఎంత బాగుంటుందని ప్రూవ్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళలో కొందరు కళాకారులు ఉన్నారు. నిన్న ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు కొందరు మిత్రులు కలిశారు. దేర్ ఆల్ ఆర్డినరీ పీపుల్ బట్ విత్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్సైట్స్. అందులో కొంతమందికి కీర్తిగంధం అంటుకోవచ్చు, కొందరు పెయింటింగ్స్ బాగా సేల్ అవ్వచ్చు, కొందరు భవిష్యత్తులో సేల్ అయితే అన్న నమ్మకంతో ఉండొచ్చు. కానీ అందరూ పనిచేస్తున్నారు, ఎవరు ఊరికే తిని కూర్చోడానికి వీల్లేదు, అలాగే ఎవరు అతిగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. డబ్బులు అవసరం, డబ్బులు విలాసం కాదు, లగ్జరీ కాదు. డబ్బుని అవసరం కోసం, వినిమయం కోసం ఉపయోగించే ఒక వస్తువుగా చూడడం మొదలైన తర్వాత నిజమైన ఆలోచన, ఆవిర్భావం జరుగుతుంది. సో సంపూర్ణేష్ బాబు సినిమాలు నేను కొన్ని చూశాను, పర్సనలీ ఐ లైక్ హిమ్. సో అతనంటూ ఒక సొంత బాణి క్రియేట్ చేసుకున్నాడు, కొన్ని సినిమాలు చేశాడు, భవిష్యత్తులో ఇంకొన్ని చేయొచ్చు, ఎవరి పని వాళ్ళు చేయవలసిందే. కానీ స్టిల్ హీ స్ట్రగ్లింగ్. కానీ అతను చెప్పినప్పుడు ఆ మాటల్లో ఒక స్పష్టత, ఒక యోగిలా మాట్లాడాడు ఆ ఒక్క మాట. అది నాకు ఎంత నచ్చిందో, అది నేను అట్లీస్ట్ 100 మందికి చూపించాను. ఎంత బాగుంది చూడు, జీవించడానికి పెద్ద ఖర్చు అక్కర్లేదు, కానీ వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఖర్చు పెరుగుతుంది. ఎంత సత్యం ఉంది అందులో! ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది, భారతీయుడైనా విదేశీయుడైనా గ్రహాంతరవాసైనా కూడా. సో మనందరం ఈ చిన్న విషయాన్ని ఆకలింపు చేసుకొని నందనవనం చేసుకోవచ్చు జీవితాన్ని. ముగించే ముందు నేను చెప్పాలనుకున్న మాటలు తిరిగి చెప్తాను. అత్యంత తక్కువ డబ్బుతో, అత్యంత తక్కువ మాటలతో, అత్యంత తక్కువ బట్టలతో, అత్యంత తక్కువ స్పేస్ని వినియోగిస్తూ ఎలా జీవించాలనేది యవ్వనంలో ఉన్నప్పుడే ఒక చిన్న ప్రయోగం చేసి చూడాలి. అలా గనక చేసినట్లయితే జీవితంలో కొత్త ద్వారాలు తప్పకుండా తెరుచుకుంటాయి. ధ్యానము, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇవి చాలా దూరం. ఫండమెంటల్స్ మొదట సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో అవన్నీ ఒక సాధు పుంగవుల, యోగుల జీవన లక్షణాలు. అవి మినిమలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు సంపూర్ణేష్ బాబు గారు. అట్లాగే ఎవరెవరైతే జీవితంలో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ఇది వింటున్న నా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రయత్నం చేస్తున్న నాకు నమస్కారం. ఏం చేసినా సరే అహంకారపు ఛాయలు రాకుండా మాత్రం చూసుకోవాలి. రీసరస వయస్. మనిషి బతకడానికి పెద్ద ఖర్చేం కాదు, ఎదుటి వారిలాగా బతకాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచి ఖర్చు స్టార్ట్ అవుతుంది.